వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. నాలుగు నెలల్లో రాష్ట్రం కుదేలైంది, చెవెళ్ల సభలో కేసీఆర్ ఫైర్. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు, అమరావతిని ఎవరు కదిలించలేరన్న బాబు. రాష్ట్ర ప్రజలను సైకో జగన్ జలగలా పీల్చుతున్నాడు, కదిరి స్వర్ణాంధ్రయాత్రలో బాలకృష్ణ విమర్శలు. కూటమి అధికారంలోకి వస్తే బీహార్కు ప్రత్యేక హోదా, మేనిఫెస్టోలో ప్రకటించిన ఆర్జేడీ. తమిళనాట కొత్త పొత్తు, అన్నా డిఎంకేతో కలిసి నడవనున్న ఎంఐఎం. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే రంగురంగుల మేనిఫెస్టోతో వస్తున్న చంద్రబాబు విషయంలో జాగ్రత్తగా ఉండాలని సీఎం జగన్ సూచించారు. మంగళగిరిలో చేనేత కార్మికులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఓటు వేసేటప్పుడు అప్రమత్తంగా లేకుంటే మళ్లీ మోసపోతామన్నారు. సూపర్ 6-7 అంటూ వస్తున్న చంద్రబాబు గతంలో చేసిన అన్యాయాన్ని గుర్తు చేసుకోవాలని చెప్పారు. 2014 మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలను చంద్రబాబు 98% నెరవేర్చలేదన్నారు. దగ్గర పౌష చంద్రబాబు నాయుడు కొడుకు గారి దగ్గర ఉన్నంత డబ్బులు ఉండవు. ఆయన ఎన్నికలు వచ్చేసరికి ఓటుకు 4,000 అంటాడు, ఓటుకు 5,000 అంటాడు, ఓటుకు 6,000 అంటాడు. కానీ మీ అందరితో నేను ఒకటే చెప్తా ఉన్నా, డబ్బు ఇస్తే తీసుకోండి, కాదని చెప్పారు, దాన్ని ఇస్తే తీసుకోండి. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఎవరు ఉంటే మన పిల్లల చదువులు బాగుపడతాయి, ఎవరు ఉంటే మన బడులు బాగుపడతాయి అనే వారికి మాత్రమే ఓటు వేయండి. ఎవరు ఉంటే మన హాస్పిటళ్ళు బాగుపడతాయి, ఎవరు ఉంటే ఏ పేదవాడు అప్పులు పాలు కాకుండా వైద్యం అందే పరిస్థితి ఉంటుంది అని తెలిసి ఓటు వేయండి. ఒకవైపున మీ బిడ్డ చేనేతలు ఎక్కువ ఉన్న చోట చేనేతలకు ఇవ్వడానికి అడుగులు మీ బిడ్డ వేస్తూ ఉంటే, మరోవైపున చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఏం చేస్తూ ఉన్నారు, బీసీలు ఎక్కువ ఉన్న ప్రాంతాలలో ఇక్కడ కూడా బీసీలకు ఇవ్వకుండా ఇక్కడ కూడా వచ్చి వాళ్ళే నామినేషన్లు వేసి వేలకు వేల రూపాయల డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి కోట్లకు కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి ఈ సీటు కూడా అన్యాయంగా మన దగ్గర నుంచి తీసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అది మంగళగిరి అయినా అంతే, అది కుప్పం అయినా అంతే. కుప్పంలో కూడా బీసీలు ఎక్కువ, కానీ అక్కడ చంద్రబాబు నాయుడే బీసీల సీటు తీసుకుని కోట్లకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తాను గెలిచే కార్యక్రమమే చేస్తూ ఉన్నాడు. కానీ బీసీలకు అక్కడి నుంచి ఇచ్చిన పరిస్థితులు లేవు. కానీ మీ బిడ్డ కుప్పంలో కూడా బీసీనే పెట్టి ఎలక్షన్ చేస్తూ ఉన్నాడు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కనీ విని ఎరగని విధంగా మొత్తం 200 స్థానాలు ఉంటే అందులో ఏకంగా 100 సీట్లు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అంటూ ఏకంగా వీళ్ళకే ఇచ్చిన చరిత్ర ఈ రాష్ట్ర చరిత్రలోనే లేదు అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మీ బిడ్డ హయాంలో నేతన్నుల సంక్షేమం అభివృద్ధి కోసం 3,706 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని కూడా గర్వంగా చెప్తా ఉన్నా. ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా ఒక లంచాలు ఎక్కడా లేకుండా, దళారీ వ్యవస్థ ఎక్కడా లేకుండా, వివక్షకు చోటు లేకుండా ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పంపించే కార్యక్రమం, మగ్గమున్న ప్రతి కుటుంబానికి ఏకంగా 106,000 మంది కుటుంబాలకు ఈ ఒక్క నేతన్న నేస్తామనే పథకం ద్వారానే 970 కోట్ల రూపాయలు ఈ ఒక్క నేతన్న నేస్తామనే ఒక్క పథకం ద్వారా ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5 సంవత్సరాల ఆయన కాలం అయితే అందులో 4 సంవత్సరాల 10 నెలలు పెన్షన్ ఎంత ఇస్తా ఉన్నారు అని అంటే కేవలం 1,000 రూపాయలు అని చెప్పి ఇలా చెయ్యెత్తు చూపించేవాళ్ళు. మీ బిడ్డ హయాంలో ఈరోజు పెన్షన్ ఎంత ఇస్తా ఉన్నాము అని అంటే 3 ఏళ్ళు వేసి చూపించి 3,000 అని చెప్పి గర్వంగా కూడా చెప్తా ఉన్నారు. 400 కోట్ల రూపాయలు పెన్షన్ బిల్ వస్తూ ఉంటే ఈరోజు ఒక్క పెన్షన్ బిల్లే నెలకు 2,000 కోట్ల రూపాయలు ఈరోజు వస్తూ ఉంది. 2014 ఎన్నికలకు ముందు ఈ మాదిరిగానే తను ఒక హామీల పుస్తకం ఎన్నికల మేనిఫెస్టో అంటూ ఇచ్చి
ఆ తర్వాత 5 సంవత్సరాలు ఆయన పరిపాలన చేసిన తర్వాత మళ్ళీ ఈరోజు తాను తన నోట్లో నుంచి మేనిఫెస్టో రంగురంగుల కాగితాలు అని తాను ఎప్పుడు చెప్తా ఉన్నాడు. సూపర్ 6 అంటా ఉన్నాడు, సూపర్ 7 అంటా ఉన్నాడు, కేజీ బంగారం ఇంటింటికి అంటా ఉన్నాడు, ప్రతి ఇంటికి బెంజ్కార్ అంటా ఉన్నాడు. ఇటువంటి నేపథ్యంలో 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇదే మాదిరిగా అప్పుడు కూడా ఇదే కూటమిగా ఆయన ఏర్పడి ఆయనతో పాటు ఆయన దత్తపుత్రుడితో పాటు ఆయన ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో, ఈ ముగ్గురు కలిసి వీళ్ళ ముగ్గురే 2014లో ఏం చెప్పారు, మనకు ఏమి చేశారు అన్నది ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ కన్నా ముందు కూడా గత పాలన కూడా మీరు చూశారు. నాకు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్పుకుంటా ఉంటాడు, నేను 3 సార్లు ముఖ్యమంత్రి, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అని చెప్పి. మీ బిడ్డ చంద్రబాబు నాయుడు మాదిరి 3 సార్లు ముఖ్యమంత్రి, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అని ఇంకా చెప్పుకునే స్థాయికి ఇంకా పోలేదు. కానీ ఈ 58 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు మాదిరి ఆయనకున్న నెగిటివ్ ఎక్స్పీరియన్స్ మాత్రం మీ బిడ్డకు లేదు. మీ బిడ్డ మాత్రం ప్రతి పేదవాడి గుండెల్లో బ్రతుకుండేట్టుగానే అడుగులు ఈ 58 నెలల కాలంలో వేశాడు అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఒక నాయకుడు ఎందుకు మనకు ఉండాలి అన్నది ప్రతి ఒక్కరం కూడా ఆలోచన చేసుకోవాలి. ఒక నాయకుడిని మనం ఎన్నుకుంటే, ఒక నాయకుడు ఆ నాయకత్వం స్థానంలో ఉంటే, ఆ నాయకుడిని ఎన్నుకున్నందుకు మన బ్రతుకులు మారాలి. మన బ్రతుకులు మార్చగలిగిన నాయకుడే ఆ స్థానంలో ఉంటేనే మన బ్రతుకులు మారుతాయి. ఇది ప్రతి ఒక్కరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అంశం. చేనేతలకు సంబంధించి ఆయన ఏం చేశాడు అని చెప్పి చూస్తే దాదాపుగా 100కి 2 మార్కులు కూడా రాల, అంటే 98% ఎగరగొట్టిన పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. ఇది చంద్రబాబు నాయుడు గారి ట్రాక్ రికార్డ్. ఆయన చెప్పిన హామీలు, భవనాలకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు 0, చేనేత కార్మికులు గుర్తింపు కార్డులు ఇంతకు ముందే ఇస్తా ఉన్నారు, అది కూడా పెద్ద చేసింది లేదు, జరీపై విధించిన వ్యాట్ రద్దు అదీ లేదు, ఒక్కొక్క చేనేత కుటుంబానికి 1,00,000 మేరకు సంస్థాగత రుణ సౌకర్యం అదీ లేదు, చేనేత కార్మికులకు 1,000 కోట్లతో ప్రత్యేక నిధి మరియు బడ్జెట్లో ప్రతి సంవత్సరం 1,000 కోట్ల రూపాయలు కేటాయిస్తాం అదీ లేదు, రాష్ట్ర వ్యాప్తంగా నేత బజార్లు ఏర్పాటు చేస్తాం అదీ లేదు, వీవర్ వృద్ధాప్య పెన్షన్ నెలకు 1,000కి పెంచుతాం అది అంతంత మాత్రమే, సరుకుల సరఫరా మార్కెటింగ్ సౌకర్యాలు జిల్లా డివిజన్ కేంద్రాలు అభివృద్ధి చేస్తాం, అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం, ఆపుకోకుగా బకాయిలు పెట్టినాడు. రాష్ట్రంలో అన్ని పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ ఖమ్మం విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగిస్తూనే ఉంది. ఖమ్మం అభ్యర్థి విషయంలో మీనమేషాలు లెక్క పెడుతూనే ఉంది. అక్కడి నుంచి ఎవరిని బరిలోకి దింపాలనే విషయంలో మల్ల గుల్లాలు పడుతుంది. ఇప్పుడే కాదు, ఖమ్మం కాంగ్రెస్ టికెట్ విషయంలో ఇదే తరహా ఉత్కంఠ ప్రతిసారి కొనసాగుతుంది. ఇంతకీ ఖమ్మం గుమ్మంలో బరిలో నిలిచేందుకు కాంగ్రెస్ నుంచి ఎంతమంది నేతలు రేసులో ఉన్నారు? గట్టి పోటీ ఉండటంతోనే అభ్యర్థి ప్రకటనకు లేట్ అవుతుందా, లేక మరేదైనా కారణం ఉందా? లోక్సభ ఎన్నికలకు దాదాపు అన్ని స్థానాలను ప్రకటించిన కాంగ్రెస్ హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ స్థానాలకు మాత్రం అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. ముఖ్యంగా కీలకమైన ఖమ్మం స్థానంలో కాంగ్రెస్ లో పోటీ తీవ్రంగా ఉంది. గతంలో తేళ్ల లక్ష్మీకాంతమ్మ, రంగయ్య నాయుడు, నాదెళ్ల భాస్కర్ రావు, రేణుకా చౌదరి వంటి ప్రముఖులు అనూహ్యంగా ఖమ్మం టికెట్ పొంది విజయం సాధించారు. ఈసారి కూడా ఖమ్మం కాంగ్రెస్ టికెట్ కు గట్టి పోటీ నెలకొంది. ఖమ్మం ఎంపీ రేస్ లో ఉన్న రేణుకా చౌదరి రాజ్యసభకు ఎంపిక కావడంతో ముందుగానే ఆమె పోటీ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం 3 మంత్రులు, కుటుంబ సభ్యులతో పాటు ఇతర నేతలు టికెట్ ఆశించే వారిలో ఉన్నారు. వీరితో పాటు తాజాగా మాజీ మంత్రి, నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి మండల వెంకటేశ్వరరావు పేరు ప్రచారంలోకి వచ్చింది. ఖమ్మం స్థానానికి సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో 2 కీలక నేతలకు చెక్ పెట్టేలా స్థానికేతరుడైన మండవను రంగంలోకి దించనున్నట్లు సమాచారం. ఖమ్మం జిల్లాలో ఖమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉంటారు. ఈ నేపథ్యంలోనే సీనియర్ నేత రేవంత్ రెడ్డికి సన్నిహితుడైన మండవను రంగంలోకి దించుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై రాజకీయ విశ్లేషకులు భిన్నంగా స్పందిస్తున్నారు. స్థానికేతరుడైన మండవకు టికెట్ ఇస్తే మొదటికే మోస వస్తుందేమో అన్న అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు.
నియోజకవర్గంలో ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోదరావు ప్రచారాన్ని ప్రారంభించారు. అయితే కాంగ్రెస్ టికెట్ కోసం ముగ్గురు మంత్రుల కుటుంబాల నుంచి పోటీ ఉండడంతో ఎవరికి టికెట్ ఇస్తే ఎవరికి కోపం అన్న చందాన కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని తీసుకోవడం లేదు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగంధర్ టికెట్ రేసులో ఉండగా, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి, మల్లు నందిని సైతం ఖమ్మం బరిలో నిలిచేందుకు పోటీ పడుతున్నారు. వీరు కాకుండా ఖమ్మం టికెట్ కోసం మాజీ ఎంపీ వి హనుమంతరావుతో పాటు మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, వ్యాపారవేత్త వంకాయల పాటి రాజేంద్ర ప్రసాద్, గ్రానైట్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు కాంగ్రెస్ నేత రాయల నాగేశ్వరరావు, మానుకొండ రాధాకిషోర్ తదితరులు పోటీలో ఉన్నారు. హైదరాబాద్ కు చెందిన జట్టి కుసుమకుమార్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బంధువు రామసహాయం రఘురామరెడ్డి కూడా ఖమ్మం టికెట్ పోటీలో ఉన్నట్లు సమాచారం. ఖమ్మం అభ్యర్థిపై ఇప్పటికే పిసిసి, ఏఐసిసి స్థాయిలో చర్చలు జరిగినా అభ్యర్థి ఎవరు అన్నది నిర్ణయం తీసుకోలేదు. ఒక దశలో రాష్ట్ర పిసిసికే అధికారం ఇచ్చారని ప్రచారం జరిగింది. తుక్కగూడా సభ తర్వాత ఖమ్మం టికెట్ నిర్ణయం ఉంటుందని పార్టీ వర్గాలు చెప్పినా ఆ దిశగా అడుగులు పడలేదు. దీంతో ఖమ్మం కాంగ్రెస్ టికెట్ పంచాయతీ ఇప్పట్లో తేలే పరిస్థితి కనిపించడం లేదు. ఖమ్మం టికెట్ తెచ్చుకుంటే చాలు, గెలుపు గ్యారంటీ అన్న ప్రచారం ఉండడంతో ఈ సీటు కోసం పోటీ తీవ్రంగా ఉంది. అభ్యర్థి ఎంపిక విషయంలో జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల మధ్య ఐక్యత లేకపోవడంతో ముగ్గురు కలిసి ఒకే పేరును సూచించలేకపోతున్నారు. దీంతో అభ్యర్థి ప్రకటన మరింత ఆలస్యమవుతోంది. మరి ఇది అంతిమంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి. హైదరాబాద్ నగరంలో తాగునీటి సరఫరాలో ఎలాంటి అవాంతరాలు ఉండకూడదని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానా కిషోర్ జలమండలి అధికారులను ఆదేశించారు. వేసవిలో తాగునీరు ట్యాంకర్ సరఫరా తదితర అంశాలపై జలమండలి ఎండి సుదర్శన్ రెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులతో ఖైరతాబాద్లోని ప్రధాన కార్యాలయంలో నేడు సమీక్ష నిర్వహించారు. సెక్షన్ల వారీగా నీటి సరఫరా, ట్యాంకర్ బుకింగ్స్, డెలివరీ, లైన్మ్యాన్ల పనితీరు తదితర అంశాలపై ఆయన ఆరా తీశారు. ప్రతి మేనేజర్, జనరల్ మేనేజర్, సీజీఎంలు క్షేత్రస్థాయిలో లైన్మ్యాన్ల పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. లైన్మ్యాన్లు ఉద్దేశపూర్వకంగా ప్రజలకు నీటి సరఫరాలు ఆటంకాలు కల్పిస్తే విధుల నుంచి తప్పిస్తామని హెచ్చరించారు. జలమండలి రూపొందించిన నాణ్యత యాప్లో నీటి సరఫరా క్వాలిటీ వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని చెప్పారు. సరఫరా వేళలు నాణ్యత విషయంలో తేడా వస్తే అలాంటి వారిని తొలగించాలని ఆదేశించారు. నాగార్జునసాగర్లో ఎమర్జెన్సీ పంపింగ్ కోసం ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. 15వ తేదీ తర్వాత ఏ క్షణమైనా పంపింగ్ చేసే అవకాశం ఉందని తెలిపారు. ఇక గ్రేటర్ పరిధిలోని ప్రైవేటు ట్యాంకర్ల వివరాలు సేకరించాలని అధికారులకు సూచించారు. నీటి సేకరణ, సరఫరా ప్రాంతాలు తదితర వివరాలు సేకరించడానికి ప్రత్యేక సర్వే చేపడుతున్నట్లు చెప్పారు. హైదరాబాద్ నగరంలోని జలమండలి ఏర్పాటు చేసిన చలివేంద్రాలకు మంచి ఆదరణ వస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే 101 కేంద్రాలను ఏర్పాటు చేశామని, వీలైతే మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు.